కడప పద్వేలు ఉప ఎన్నిక పోటీపై బీజేపీ సందిగ్ధంలో పడింది. బీజేపీని పోటీలో నిలపాలని బీజేపీ శ్రేణులు సోము వీర్రాజుపై ఒత్తిడి తీసుకొచ్చారు. కాగా దీనిపై కడప నేతలతో సోము వీర్రాజు సమావేశం కొనసాగుతోంది. సమావేశం తర్వాత పోటీ విషయంపై క్లారిటీ రానుంది. కడప బద్వేలు ఉప ఎన్నిక పోటీపై బీజేపీ సందిగ్ధంలో పడింది. బీజేపీని పోటీలో నిలపాలని బీజేపీ శ్రేణులు సోము వీర్రాజుపై ఒత్తిడి తీసుకొచ్చారు. కాగా దీనిపై కడప నేతలతో సోము వీర్రాజు సమావేశం కొనసాగుతోంది. సమావేశం తర్వాత పోటీ విషయంపై క్లారిటీ రానుంది. ఈ అంశంపై మరిన్ని వివరాలను కడప నుంచి రాజు అందిస్తారు. రాజు చెప్పండి, బద్వేల్ బైపోల్స్ మీద బీజేపీ పోటీ చేయాలా వద్దా అన్న సందిగ్ధం కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? థాంక్యూ జ్యోతి. బద్వేల్ ఉప ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో కూడా అన్ని పార్టీలు అనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కూడా డాక్టర్ సుధాన్ కూడా పేరు ప్రకటించారు. టీడీపీ తరఫున డాక్టర్ రాజశేఖర్ అని 2019 ఎన్నికల్లో పోటీ చేసిన అతను మరి తిరిగి పోటీ చేయబోతున్నారు. అయితే ఈ నేపథ్యంలో మరి బద్వేల్ ఉప ఎన్నికల్లో బీజేపీ మరి గత 2 రోజులు కూడా ఒక ఉత్కంఠగా అయితే నెలకొల్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే బీజేపీ జనసేన ఒక పొత్తుతో పార్టీలు నడుస్తున్నాయి కాబట్టి ప్రస్తుతం బద్వేల్లో ఉన్నటువంటి బీజేపీకి ఓట్ బ్యాంక్ తక్కువ ఉంది. అయితే ఈ నేపథ్యంలో బద్వేల్లో ఉన్నటువంటి విజయ చౌదరి 2019లో మరి టీడీపీ తరఫున పోటీ చేయడం జరిగింది. ఆ ఎన్నికలు ఆయన ఓడి ఓడిపోయిన తర్వాత మరి తిరిగి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ప్రస్తుతం ఆయన జనసేన పార్టీ తరఫున ఇదివరకే ఆయనను జనసేన ముఖ్య నాయకులందరూ కూడా ఆయన సంప్రదించడం జరిగింది, మాట్లాడడం జరిగింది. అయితే బీజేపీ పార్టీ జనసేన పార్టీ ఇద్దరు పొత్తులతో కలిసి మరి జనసేన పార్టీని నిలబెట్టాలనేటువంటి అక్కడ అభ్యర్థి నిలబెట్టాలనేటువంటి చర్చలు కూడా జరిగాయి. అయితే ఈ ప్రస్తుతం సోమిరాజు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మరి కడప ఆర్ఎంపీ అతిథి గృహంలోకి చేరుకున్నారు. ఆయన మీడియా సమావేశంలో ప్రకటించక మునిపే కడప జిల్లాలో ఉన్నటువంటి బీజేపీ ముఖ్య నాయకుల అందరితో కూడా చర్చించుకుంటున్నారు. అంటే బద్వేల్ ఉప ఎన్నికల్లో బీజేపీ తరఫున ఒక నాయకుడు పెడితే ఎలా ఉంటుంది, అంటే అసలు ఓటు వస్తుందా, ఓట్ బ్యాంక్ వస్తుందా లేదనేటువంటి ఇటువంటి విషయాలన్నీ కూడా చర్చిస్తున్నారు. బద్వేల్లో బీజేపీ తరఫున జయరాములు అనేటువంటి వ్యక్తి ఉన్నారు, అతని మాజీ ఎమ్మెల్యే. అంటే అతన్ని కూడా ప్రస్తుతం బరిలోకి దించాలా లేదనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతుంది జ్యోతి. ఇక మొత్తానికి బద్వేల్ గనక బీజేపీ గనక సిద్ధం అయితే ఎలా ఉండబోతోంది, ఒకవేళ బీజేపీకి ఎలాంటి ఓట్ బ్యాంక్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో? ఇక్కడ ప్రధానంగా ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డాక్టర్ వెంకట సుబ్బయ్య అకాల మరణంతో కూడా వారి కుటుంబం పైన బద్వేలి నియోజక ప్రజలు ఒక సానుభూతిగా కనపడుతుంది అనేటువంటి ఒక ఆశ వ్యక్తం ప్రజల్లో ఒక కనపడుతుంది జ్యోతి. అయితే ముఖ్యంగా మరి టీడీపీ కూడా అదే పోటాపోటీగా కూడా యొక్క ఎన్నికల్లో దిగుతుంటున్నారు. అయితే బీజేపీకి బద్వేల్లో మనకున్నటువంటి సమాచారం ప్రకారం అయితే బద్వేల్లోకి బీజేపీకి ఓట్ బ్యాంక్ తక్కువ ఉంది. ఎందుకంటే అక్కడ ముఖ్యమైన నాయకుడు లేడు, అక్కడ కార్యకర్తలను కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజా సమస్యల పైన స్పందించి ఎప్పటికప్పుడు ప్రజల్లో బీజేపీ పార్టీ యొక్క లక్షణ నాయకత్వాలు కూడా అక్కడ తీసుకుపోయి బీజేపీని బలపరిచేటువంటి విధానం లేదు కాబట్టి అక్కడ ఓటు బ్యాంక్ తక్కువగా కనపడుతుంది జ్యోతి. అయితే ఓటర్ని ప్రభావితం చేసే పరిస్థితి అయితే ఉందా అక్కడ? ఇవన్నీ ముఖ్యంగా చూస్తే వైసీపీ టీడీపీ పోటీగా ఉండేటువంటి నేపథ్యంలో
ప్రస్తుతం జనసేన పార్టీ కూడా విజయ చోతిని కూడా రంగంలోకి దింపితే అంటే ఉప ఎన్నికలకి బరిలోకి దింపితే ఆ 100% కు మనకు ఉన్నటువంటి సమాచారం అయితే వీరిద్దరి పైకి ప్రస్తుతము డాక్టర్ వెంకటసుబ్బయ్య భార్యకు అనే డాక్టర్ సుధాకర్ సానుభూతి అయితే రెండోది ఆ జనసేన పార్టీ తరఫున కూడా పోటీ చేయాలనుకుని నిలబెట్టాలనుకున్న అభ్యర్థి విజయ చోతి గారికి 75% ఓట్ బ్యాంక్ ఉంది. ఈ నేపథ్యంలో ఆ 4వ తేదీలో అంటే ప్రస్తుతం బీజేపీ కూడా అక్కడ ఓట్ బ్యాంక్ కూడా చాలా 20% కూడా తక్కువ ఉండేటటువంటి సమాచారం అయితే మనకు తెలుస్తుంది జ్యోతి. రైట్, థ్యాంక్ యూ రాజు.